वेलकम टू एडुकेर इरोजु इफ 120 पोएम యొక్క సమ్మరీ డిస్కస్ చేద్దాం ఓకే ఇది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు కొత్త సిలబస్ ఓకే ఇది ఇక్కడ నేను చూపించినటువంటి ఎస్సే స్క్రీన్ పైన ఏది కనిపిస్తుందో అది మీరు వైట్ నోట్స్ తీసుకొని ఆ పేపర్లో రాసుకొని దాన్నే చదవండి చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే ఎస్ లెట్ అస్ స్టార్ట్ దిస్ ఫస్ట్ కవి గురించి చూద్దాం దీన్ని రాసింది ఎవరంటే రుడ్యార్డ్ కిప్లింగ్ వాస్ అన్ ఇంగ్లీష్ పోయిట్ అండ్ నావలిస్ట్ హూ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిజ్ చిల్డ్రన్స్ బుక్ ఇంక్లూడింగ్ ది ఎవర్ పాపులర్ ది జంగుల్ బుక్ అండ్ కిమ్ ఇఫ్ అనేటువంటి ఈ పోయమ్ను రుడ్యార్డ్ కిప్లింగ్ రాశారు ఈయన ఒక బ్రిటిష్ పోయిట్ ఒక నావలిస్ట్ కూడా అండ్ హూ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిజ్ చిల్డ్రన్స్ బుక్ ఈయనకి ఎక్కువగా దేని గురించి గుర్తు చేసుకుంటారంటే ఈయన ఎక్కువగా చిల్డ్రన్స్ బుక్ రాస్తూ ఉంటాడు పిల్లల పుస్తకాలకు ఈయనకు మంచి పేరు అనమాట ఇంక్లూడింగ్ ది ఎవర్ పాపులర్ ది జంగుల్ బుక్ ఈయన బాగా పాపులర్ అయినటువంటి బుక్ ఏంటంటే జంగుల్ బుక్ అండ్ కిమ్ అనేటువంటి బుక్ కూడా రాశాడు అండ్ ఫర్ హిస్ మెనీ స్టోరీస్ అండ్ పోయమ్స్ రిటన్ అబౌట్ ద బ్రిటిష్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ది రాజ్ ఇంకా కొన్ని బుక్స్ కూడా రాశాడు స్టోరీస్ కూడా రాశాడు అదేంటంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటువంటి కాలం నాటి పరిస్థితుల గురించి రాశాడు అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం గురించి కూడా రాశాడు హీ వాజ్ ఎ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ బ్రిటిష్ అంపైర్ ఈయన బ్రిటిష్ సామ్రాజ్యం పట్ల మంచి అంటే దాన్ని సపోర్ట్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఇది కవి పరిచయం ఓకే అబౌట్ ఆథర్ అని ఇది పెట్టేసి హెడ్డింగ్ ఇది రాసేయండి తర్వాత ఎస్సే ఇలా స్టార్ట్ అవుతుంది ది పోయిట్ టెల్స్ హిస్ సన్ దట్ అదర్ పీపుల్ విల్ ఆఫెన్ టెల్ హిమ్ లైస్ ఇక్కడ ఏం చెప్తాడంటే పోయిట్ తన కొడుకుకి చెప్తా ఉంటాడు అన్ని విషయాలు కూడా ఒక కొడుకుకి ఒక తండ్రి ఎటువంటి సలహాలు ఇస్తారు అనేటువంటిది పోయే మొత్తం కూడా ఇక్కడ ది పోయిట్ టెల్స్ హిస్ సన్ ఆ పోయిట్ తన కొడుకుతో చెప్తున్నాడు వాట్ అదర్ పీపుల్ విల్ ఆఫెన్ టెల్ హిమ్ లైస్ అతనికి చాలాసార్లు చూస్తే మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళు అతనితో అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటారు హవెవర్ హీ షుడ్ నెవర్ లే ఇన్ హిస్ లైఫ్ అయినా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అబద్ధాలు మాట్లాడినా తను మాత్రం ఎప్పుడూ అబద్ధం ఆడలేదు అండ్ వాజ్ ఆల్వేస్ రిమైన్ ట్రూత్ఫుల్ ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నాడు నిజంగా ఉన్నాడు సత్యంగా ఉన్నాడు అదర్ విల్ హేట్ హిమ్ అలా ఉన్నటువంటి వాళ్ళని కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ద్వేషిస్తారు ఎందుకంటే మనం నిజం ఉన్నది నిక్కచ్చిగా మొహం ముందు చెప్పేస్తాం కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పుడు చెడుగానే కనిపిస్తారు బట్ హీ షుడ్ నెవర్ హేట్ దెమ్ బ్యాక్ అలా తిట్టినా కూడా అలా విమర్శించినా కూడా ఎప్పుడు కూడా తాను వాళ్ళను ద్వేషించలేదు అండ్ రాదర్ స్ప్రెడ్ లవ్ దానికి బదులుగా వాళ్ళను ప్రేమించాడు మేర్ డ్రీమింగ్ అండ్ థింకింగ్ విల్ నెవర్ లీడ్ వన్ టు ద పాత్ ఆఫ్ సక్సెస్ ఎక్కువగా ఊరికే పగటి కలలు కంటూ ఉంటే మనం మన సక్సెస్ని చేరుకోలేం అని చెప్తున్నాడు హెన్స్ వన్ షుడ్ డ్రీమ్ ఆఫ్ గోల్స్ అండ్ థింక్ ఆఫ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఇంకా ఏంటంటే మనం ఏం చేయాలంటే మనం మన గోల్స్ని డిసైడ్ చేయాలి మన లక్ష్యం ఏంటి అని చెప్పేసి మనం కలలు కనాలి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి అంటే కష్టపడి పని చేయాలని చెప్పేసి చెప్తాడు ఫ్యూచర్ బెటర్ ఫ్యూచర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ వర్క్ హార్డ్ టు అచీవ్ దెమ్ మనం భవిష్యత్తులో ఏదైతే కావాలనుకుంటున్నామో దానికోసం కష్టపడి శ్రమ వచ్చాలి అంతేకాని ఊరికి కలలు కంటా ఉంటే మాత్రం మన జీవితం మారదు ఇంకోటి మన కళ నెరవేరదు అని చెప్పాడు ఎప్పుడు నెరవేరుతుందంటే మనం కష్టపడి పని చేసినప్పుడే ఓకే ఎస్ నెక్స్ట్ ఇఫ్ వన్ ఫెయిల్స్ ఆఫ్టర్ టేకింగ్ బిగ్ రిస్క్స్ హీ షుడ్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్ వితౌట్ థింకింగ్ ఆర్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ ద లాస్ టు ద అదర్స్ ఒకవేళ మనం చేసేటువంటి ప్రయత్నంలో బిగ్ రిస్క్ ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నా సరే ఒకవేళ ఓడిపోయామనుకోండి ఫెయిల్ అయ్యామనుకోండి అయినా కూడా నేను ఇంత పెద్ద పని చేస్తాను నేను ఫెయిల్ అయిపోయానని చెప్పేసి ఎవరితో కూడా చెప్పుకోరాదు అలాగే మన ప్రయత్నాన్ని కూడా ఆపరాదు ఓకేనా ఎవరితో మన లాస్ చెప్పుకోరాదు మన ప్రయత్నం కూడా ఆపరాదు ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు అండ్ షుడ్ బిగిన్ వితౌట్ థింకింగ్ ఇక మళ్ళీ ఓడిపోయాం కదా అని చెప్పేసి మళ్ళీ దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దు ఆర్ సీయింగ్ ఎనీథింగ్ అబౌట్ ద లాస్ టు అదర్స్ ఇంకొకటి దానివల్ల జరిగిన నష్టాన్ని ఎవరితో చెప్పుకోకూడదు వన్ షుడ్ ట్రై అగైన్ అండ్ అగైన్ అంటిల్ వన్ సక్సెడ్స్ ఎప్పటిదాకంటే నువ్వు విజయం సాధించేదాకా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి ఫైనలీ ది పోయిట్ సేస్ పీపుల్ విల్ ఆఫెన్ రిమైన్ డిపెండెంట్ చివరికి చెప్తున్నాడు ఏంటంటే ఇక చాలామంది ఏంటంటే ఒకరికి ఒకరు ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉంటారు ఓకే ఆ విషయం చెప్పాడు
The poet says people will often remain dependent on him, but he should never allow them to remain completely dependent on him. ఇంకొకటి, చాలాసార్లు మిగతా వాళ్ళు ఇతని పైన డిపెండ్ అయి ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి మీద పిల్లలు డిపెండ్ అయి ఉంటారు, లేదా పనిచేసే చోట ఒక హెడ్ మీద, ఒక సంస్థ యొక్క అధినేత మీద డిపెండ్ అయి ఉంటారు. నా మీద డిపెండ్ అయ్యారు కదా అని చెప్పేసి వాళ్ళని కంప్లీట్గా మన మీద డిపెండ్ చేసుకో అయ్యే విధంగా చేసుకోకూడదు. వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలి. ఎంతవరకు డిపెండెన్సీ ఉంటుందో అంతవరకు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. తర్వాత వాళ్ళని స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ తను అదే చెప్తున్నాడు, మనం కూడా ఎవరి మీదైనా డిపెండ్ అయితే అది కొంతవరకే, ఒక స్థాయి వరకు ఉండాలి. ఎప్పుడు కూడా మన లైఫ్ డిపెండ్ కాకూడదు వేరే వాళ్ళ మీద. ఓకే, అండ్ అలౌ దెమ్ టు రిమైన్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హిమ్. ఓకే, నెవర్ అలౌ హిమ్ అంటే ఎప్పుడు కూడా పూర్తిగా ఒకరి మీద ఆధారపడి మనం బతకూడదు అని ఇంకొక మీనింగ్. ది పోవెట్ మే ఆల్సో బి సేయింగ్ దాట్ వన్ షుడ్ నెవర్ గివ్ అదర్ టూ మచ్ ఇంపార్టెన్స్. ఇంకోటి, మన జీవితంలో ఎవరికైనా కూడా మితిమీరినటువంటి ప్రాముఖ్యత ఇవ్వరాదు. ఎప్పుడు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వకూడదు మన జీవితంలో. ఆర్ ఎల్స్ హీ విల్ గెట్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు దెమ్ విచ్ విల్ హర్ట్ హిమ్ ఇన్ ద ఫ్యూచర్. అలాగే ఎమోషనల్గా మనం ఎవరితోటైతే ఎక్కువగా అటాచ్మెంట్లో ఉన్నామో ఫ్యూచర్లో మనకు చాలా ఇబ్బందులు వస్తాయి, హర్ట్ అవుతామని చెప్పేసి అంటున్నాడు. ఇది అక్షరాల నిజం. మీరు కూడా మీ జీవితాల్లోకి వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ ఎప్పుడు పెట్టుకోవద్దండి. అందరినీ నార్మల్గా చూడండి చాలు. ఎప్పుడైతే మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తామో, ఎక్కువగా ఎమోషనల్గా ఎవరితో ఒకరితోనో మనం బాండ్ అయి ఉంటామో, సడన్గా వాళ్ళు హ్యాండ్ ఇచ్చారనుకో, అప్పుడు ఏమవుతుంది, మన మనసు హర్ట్ అయిపోతుంది. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో మన జీవితం ఎవరికో డిపెండ్ చేసి వాళ్ళు మన నుంచి దూరమైన తర్వాత మనం హర్ట్ అవ్వడం ఎందుకు చెప్పండి. ఓకే, కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా ఉంటే ఎవరొచ్చినా ఎవరు పోయినా మన మనసు అలాగే ఉంటుంది, మనం హర్ట్ కాకుండా ఉంటాం. ఇంకొకటి, వాళ్ళు లేకపోతే జీవితం లేదు అనేటువంటి సిచ్యువేషన్ మనకు రాదు. ఓకేనా, ఇదే విషయాన్ని ఇక్కడ పోయేట్ చాలా క్లియర్గా చాలా చిన్న చిన్న పద్యాల్లో అద్భుతంగా చెప్పేశాడు. ఓకే, ఇది ఇఫ్ అనేటువంటి పోయం గురించి సంబంధించి సమ్మరీ. అయితే ఇక్కడ చూడండి, నేను చెప్పే ప్రతి పారాగ్రాఫ్లో ఒక కొన్ని వర్డ్స్ బోల్డ్ లెటర్స్ ఇచ్చాను, బ్లాక్ చేసి ఇచ్చాను కదా, వాటిని కూడా మీరు అలాగే బోల్డ్ చేసుకోండి, లేదా అండర్లైన్ చేసుకోండి, లేదా రౌండప్ చేసుకొని పారాగ్రాఫ్లో అవి ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఇది ఉంది అన్నట్టు మీరు కీవర్డ్స్గా పెట్టుకుని దాన్ని చదవండి. ఓకేనా, ఇలాగే చదవండి, ఇలాగే రాసండి, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి, మంచిగా పాస్ కండి. ఓకే, పాస్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేటర్తో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయడం కూడా. ఇక మరిన్ని వీడియోస్ అంటే సబ్స్క్రిప్షన్, అది మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.